వసతులతో ఉండేటగా ఈ కార్యక్రమానికి దేవుడి దయతో చేయగలుగుతామని చెప్పి సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఖచ్చితంగా ఉన్నాయమ్మ మీ మాటలు కూడా దానికి బలాన్ని కూడా నాకు ఇస్తా ఉన్నాయి సంతోషమ్మా థాంక్యూ థాంక్యూ తల్లి కర్నల్ కలెక్టర్ రెస్పాండ్ అవండి థాంక్యూ పాండే ఐ సీ యు పాండే ప్లీజ్ గో అహెడ్ గుడ్ మార్నింగ్ సార్ మా జిల్లాలో కూడా సార్ దాదాపు 390,000 సార్ బెనిఫిరీ సార్ చిన్నపిల్లలు బాలింతలు గర్భవతులు అందరూ కూడా బాగా ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ అవ్వబోతున్నారు సార్ మన భారతదేశంలోనే బలహీనత ఎక్కువ ఉన్న మహిళలు ఉన్న జిల్లాగా మన జిల్లా కూడా ఒకటి ఉంది సార్ కర్నూలు జిల్లా సో ఇప్పుడు ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం అనేది వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమం ఖచ్చితంగా కర్నూలు జిల్లాకి చాలా చాలా ఉపయోగపడుతుంది సార్ సో ఇది ఇట్ గోయింగ్ టు ప్లే కీ రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ ది ఉమెన్ అండ్ చిల్డ్రన్ సార్ సో ఇప్పుడు మా జిల్లా నుంచి ఆత్మకూర్ ట్రైబల్ మండలం నుంచి ఒక లబ్ధిదారు వచ్చారు సార్ శివమా గారు ఉన్నారు సార్ శివమా గారు మాట్లాడతారు నమస్తే అమ్మా ఒక్క నిమిషం తల్లి ఇంతకుముందు విజయనగరం జిల్లాలో చంద్రశేఖర్ అన్న అక్కడే ఎంపీ గారు కూడా అక్కడే కూర్చొని ఉన్నారు నేను పలకరించలేకపోయినా శేఖర్ అన్న బాగుండరు కదా విజయనగరం జిల్లా దాని తర్వాత అన్నా బాగుండరు కదన్నా వాళ్ళ కర్నూలులో కూడా పక్కన భూపాలన్న కనపడతా ఉన్నాడు భూపాలన్న బాగుండన్నా జయరామ్ అన్న బాగుండన్నా హఫీజ్ కూడా కనిపిస్తా ఉన్నాడు హఫీజ్ కూడా బాగున్నాడు కదా హఫీజ్ నౌ ప్లీజ్ గో అహెడ్ పాండ్యన్ మీరు ఇప్పుడు మాట్లాడించండి పాండ్యన్ జగన్ సార్ కూడా నా యొక్క నమస్కారం సార్ నమస్తే తల్లి శివమాబాయి కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సంజీవన్ గారు పాండా సార్ నేను వచ్చేసి సంజీవన్ గారు పాండా సార్ నాకు ఒక అమ్మాయి సార్ 4 ఇయర్స్ సార్ పాప కూడా నేను అంగన్వాడి కేంద్రంలో 3 నెలలు కూడా పేరు నమోదు చేసుకోవడం జరిగింది సార్ అప్పుడు కూడా మా ఆరోగ్యాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని కర్మకారంగా 3 కేజీల బియ్యం 1 కేజీ దాలు 1/2 కేజీ ఆయిల్ ఇంటికే పంపించడం జరుగుతుంది సార్ చాలా సంతోషంగా ఉంది సార్ అంతేకాకుండా నెలకు సరిపడే గుడ్లు 5 లీటర్ల పాలు కూడా మాకు ఇవ్వడం జరుగుతుంది సార్ మొదటిగా 3 నెలలు నేను పేరు నమోదు చేసుకున్నప్పుడు సార్ 4 కేజీలు బరువు ఉండేదాన్ని సార్ ఇప్పుడు 4 కేజీల బరువు తిరగడం జరిగింది సార్ నాకు చాలా సంతోషంగా ఉంది సార్ 3 నెలల పేరు నమోదు చేస్తున్నప్పుడు కూడా నాకు 8.5 బ్లడ్ ఉండడం జరిగింది సార్ ఇప్పుడు నాకు 7 నెలల సార్ ఇప్పుడు 15 నెలలు పెరిగింది సార్ అందుకు చేరడానికి కూడా పూర్తిగా కారణం జగనన్న సంపూర్ణ పోషణ కిట్ పంపించడం ద్వారానే సార్ అందులో 2 కేజీల బియ్యము రాగిపిండి నూనె తెచ్చీలు వెరిశెంగ పల్లీలు బెల్లము పూర్తిగా రావడం జరుగుతుంది సార్ అలా పంపించినందుకు కూడా చాలా ధన్యవాదాలు సార్ నాకు అలా పంపించడం వల్ల కూడా రక్తహీనత అనేది తగ్గకుండా జరుగుతుంది సార్ మా పాప 4 ఇయర్స్ సార్ 3 ఇయర్స్ కూడా మాకు బాలమృతం ప్యాకెట్ వచ్చింది సార్ అంతేకాకుండా ఇప్పుడు 4 ఇయర్స్ సార్ మా పాప కూడా నెలకు సరిపడే 25 గుడ్లు మరియు 5 లీటర్ల పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ పూర్తిగా ఇంటికే పంపిస్తున్నారు సార్ మాకు చాలా ధన్యవాదాలు సార్ అలా పంపించినందుకు కూడా అంతేకాకుండా మాకు మీరు పెట్టిన పథకాలన్నీ కూడా మా గ్రామాల్లో వర్తిస్తున్నాయి సార్ మహిళలకు కూడా డబ్బు రావడం జరిగింది సార్ అంతేకాకుండా ప్రతి 1వ తారీఖు కూడా మీరు ఒక అండగా ఉండి వికలాంగులకు మరియు వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది సార్ మాకు చాలా సంతోషంగా ఉంది సార్ అంతేకాకుండా ప్రతి నెల కూడా మాకు జగనన్న ఆరోగ్య పరీక్షలు జరుగుతున్నాయి సార్ బీపీ రక్త పరీక్షలు జరగడము మరియు ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ క్యాల్షియం ట్యాబ్లెట్స్ కానీ ప్రతి నెల ఇస్తున్నారు సార్ అలా ఇవ్వడం వల్ల కూడా మాకు చాలా ఆరోగ్యంగా ఉంది సార్ గత ప్రభుత్వంలో ఇన్ని జరిగేవి కావు సార్ ప్రభుత్వంలో బాగా ఇన్ని జరుగుతున్నాయి సార్ మీకు చాలా ధన్యవాదాలు సార్ అంతేకాకుండా కూడా ప్రతి మా గ్రామంలో కూడా సార్ కరోనా కారణంగా ప్రతి పేద కుటుంబానికి కూడా మేనేజ్మెంట్ 2 సార్లు ఇవ్వడం జరుగుతుంది సార్ చాలా సంతోషంగా ఉంది సార్ అలా ఇవ్వడం కూడా అంతేకాకుండా జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ప్రతి విద్యార్థి కూడా ఇవ్వడం డబ్బులు ఇవ్వడం ప్రతి విద్యార్థి కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్ మీరు చెప్పలేని అంగన్వాడి కేంద్రంలో కూడా సార్ మా అంగన్వాడి కార్యకర్తలు చెప్పారు ప్రీ ప్రైమరీ స్కూల్స్ కట్టిస్తామని
అంతేకాకుండా కుర్జీలు ఫ్యాన్లు కూడా పిల్లలకి పంపిస్తామని చెప్పారు సార్. ఇంకా చాలా ఒక ప్రతి ఒక్క తల్లి కూడా ఇది సంతోషించదగ్గ విషయం సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీతో మాట్లాడడం కూడా ఇంకా రావడం సార్. చాలా అదృష్టంగా ఉంది సార్. నేను కూడా జీవితం అమ్మాయి సార్. మా పిల్లల కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పంపిస్తున్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరే కావాలి సార్ ప్రతిసారి కూడా జ్ఞానం మీరే రావాలి సార్. మీరు జగన్ అంటేనే సార్ ప్రతి అమ్మ కూడా ప్రతి పిల్లల కూడా ప్రతి గర్భిణికి కూడా ప్రతి బాలిక కూడా జగన్ సార్ అంటేనే ప్రతి పేద కుటుంబానికి కూడా అందా సార్. మీతో మాట్లాడడానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ప్రతి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ పండి. ఇంకా టూ ఉన్నాయి సార్. టూ ఉన్నాయి సార్. చెప్పండి. ఈస్ట్ గోదావరి కలెక్టర్ రెస్పాండ్ అవ్వండి. మురళి ఐసీఎం మురళి ప్లీజ్ గో అహెడ్. సార్ నమస్కారం సార్. సార్ మా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సార్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో 16 ట్రైబల్ మండలాలు 48 ప్లెయిన్ మండలాల్లో ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది సార్. 328,000 లబ్ధిదారులకు ప్రతి నెల కూడా సార్ 17 కోట్ల రూపాయలతో నెలవారీ ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది సార్. దీనికి సంబంధించి లల్లాల కర్ణమ్మ గారు రంపచోడవరం నుంచి వచ్చారు సార్. ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలని అనుకుంటున్నారు. బాగుండారు రేవన్న, బాగుండారు వేణన్న, బాగుండారు చంద్ర, బాగుండారు మా గీతమ్మా, అనురాధమ్మ బాగుండారమ్మా, సతీష్ బాగుండారు సతీష్, జాయ్ సోరీ మురళి ప్లీజ్ గో. ఏమైనా ముఖ్యమంత్రి వైఎస్ గారికి నా నమస్కారములు అన్న. నా పేరు పల్లల కర్ణమ్మ. మాది తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏరియా. నేను ఇప్పుడు రెండవ గర్భిణిగా రెండవ కాన్పు బాబుకు జన్మనిచ్చాను. బాబుకు 4 నెలల. నేను గర్భవచనాన్ని తెలిసిన కాడి నుండి అంగన్వాడీ టీచర్ గారు నా పేరు నమోదు చేసుకొని ప్రతి నెల నాకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది అందించడం జరిగింది. దానివల్ల నేను రక్తహీనత నుండి బయటపడ్డాను, బరువు పెరిగాను, బలహీనత నుంచి బయటపడ్డాను. నా బిడ్డ నేను ఆరోగ్యవంతంగా ఉన్నాము. సకాలంలోనే ఏరియా ఆసుపత్రికి వెళ్ళి 104, 108 వాహనంలో సకాలంలో ఏరియా ఆసుపత్రికి వెళ్ళి ఫ్రీ డెలివరీ అనేది జరిగింది. నాకు ఆరోగ్యవంతమైన బాబు పుట్టాడు. ఇది మీరు పెట్టిన సంపూర్ణ ఈ సంపూర్ణటువంటి పోషణ ద్వారా నాకు ఈ బరువు పెరగటము, నాకు రక్తం అనేది ఇంప్రూవ్ అవ్వటం అనేది జరిగింది అన్న. అంతా మీద అని నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇంతకుముందు మొదటి పాపకైతే ఇటువంటి సదుపాయాలు లేవన్నా. అప్పుడు నేను చాలా బలహీనతగా ఉన్నాను. మెడికల్ రిపోర్ట్లో డాక్టర్లు ఏమన్నారంటే నువ్వు ఇంత బలహీనతగా ఉన్నావమ్మా, డెలివరీ సమయంలో కష్టపడవలసి ఉంటుంది, మంచి ఆహారం తీసుకోవాలని అన్నారు. అప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగోలేక కొనుక్కొని తినలేకపోయాము. సంపాదించిన ప్రతి కూలి పైసలు కూడా పిల్లలకి ఇంటి ఖర్చులకి సరిపడేది కాక మంచి ఆహారం తీసుకోలేకపోయానన్న. నిజంగానే డాక్టర్లు చెప్పినట్టుగా నాకు 4 గ్రాముల బ్లడ్ ఉందని చెప్పారు. కానీ చాలా కష్టంగా జరిగింది. పాప బలహీనతగా పుట్టింది. ఇప్పుడు కూడా పాప చాలా బలహీనతగా ఉంటుంది అన్న. ఇప్పుడైతే అటువంటి పరిస్థితి లేకుండా నాకులాంటి తల్లులు ఎంతో మంది మంచిగా మంచిగా బరువు ఉంటున్నారు. అంగన్వాడీ సెంటర్లోనూ నర్సులు వచ్చి చెకప్ చేసినా కూడా మంచి బరువు ఉంటున్నారు, మంచి రక్తపుష్టిగా ఉంటున్నారు, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటున్నారు. మంచిగా ఆసుపత్రిలోనూ డెలివరీ ఫ్రీ డెలివరీ అనేది జరుగుతుంది. మళ్ళీ తల్లి పిల్ల మరణాలు అనేటివి తగ్గినాయి అన్న. ఇంతకుముందు అయితే రక్తహీనతలోని తల్లి డెలివరీ కాలేక మరణించటం అనేది అటువంటివి జరిగేవి. ఇది వైఎస్ఆర్ పాలనలో అయితే సాధ్యమైందని నేను నా హృదయపూర్వకంగా చెబుతున్నానన్న. ఎందుకంటే వైఎస్ఆర్ పరిపాలన వచ్చిందనకని మాలాంటి గిరిజనులు ఎంతో మంది ఆనందంతో గంతులు వేశారు. వైఎస్ఆర్ పాలన వచ్చిన కాడి నుండి ఎన్నెన్నో పథకాలు బయటకు వచ్చాయి. చదువు లేని వరకైతే ఆ పథకాల సంగతి తెలియదన్న. వాలంటీర్లు వచ్చి ఆశా వర్కర్లు, నర్సులు, అంగన్వాడీ టీచర్లు చెప్పబట్టి వాళ్ళకి తెలుస్తుందన్న. గ్రామాల్లోనూ అలాగే జరుగుతూ వచ్చింది. ఈ కరోనా కాలంలో ఈ 6 నెలల సమయంలో కూడా బయటకు వెళ్ళి కూలి చేసుకుని తినలేని పరిస్థితి, ఇంట్లో ఉన్నది ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో కూడా అన్న మాకు మీరిచ్చిన అవకాశాన్ని బట్టి ఈ సంపూర్ణ పోషణ అనేది ఇంటి ముందుకే మాకు ఆయాలు అంగన్వాడీ టీచర్లు తెచ్చేయటం జరిగింది. నెలకు సరిపడ సరుకులు,
అత్యవసర ఖర్చు చేసుకున్నటువంటి సరుకులను మా ఇంట్లోకి తెచ్చిచ్చారు. అది మీ యొక్క సెలవు అని మా కుటుంబం తరఫున, గిరిజనుల తరఫున, గ్రామస్తుల తరఫున, ఏరియా మా గిరిజన ఏరియాల తరఫున, అందరి తరఫున మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అన్న. వైఎస్ఆర్ పథకాల ద్వారా మీ పాలనను పెట్టిన ప్రతి ఒక్క పథకంలో మా ఆయన, మా భర్త గారు డ్రైవర్ అన్న, డ్రైవర్ కనుక వాహనమిత్ర 10,000 రూపాయలు పడింది. అది మాకు అతి కష్ట కాలంలో ఎంతగానో అవసరపడింది. మా కుటుంబం అంతా చాలా సంతోషించాం, ఆనందంతో ఉన్నాము. అలాగే మా మాంగారికి రైతు భరత తరఫున 18,750 రూపాయలు పడిందన్న, దానికి మేము వ్యవసాయ నిమిత్తం ఉపయోగించుకున్నాము. దానివల్ల మాకు దిగుబడి ఆదాయం మంచిగా వచ్చింది. ఇంతకు ముందైతే మేము వ్యవసాయం చేయాలంటే అప్పులు చేసేవాళ్ళం. అప్పులు తీర్చుకోలేక దుఃఖంతో మా కుటుంబం అంతా కుంగిపోయేది. ఇప్పుడు మాకు దుఃఖం లేదు. మా కుటుంబం, మాలాంటి రైతు కుటుంబాలు ఎంతోమంది కన్నీరు తుడిచారన్న మీరు, అందుకు మీకు ఎంతగానో రుణపడి ఉంటాము, నిత్యం కృతజ్ఞతలు తెలుపుకుంటామన్న. దాని ప్రకారం మా పెద్ద పాపకు కూడా అమ్మఒడి పథకం పెడితే 15,000 రూపాయలు వచ్చింది. అది నాకే కాదు, నాలాంటి తల్లులందరూ కూడా ఎంతో గొప్ప కార్యం అన్న. అది మాకు ఒక గొప్ప వరం. మేము మాలాంటి తల్లులందరూ ఇంత ముందు కూలి చేసి వచ్చిన డబ్బులతోని ఇంటి ఖర్చులు పోగా, హాస్పిటల్ ఖర్చులు పోగా, పిల్లల ఖర్చులకి పుస్తకాలు పెన్నులు ఇవి కొనగా మాకు ఎంతో కష్టమైపోయేది. చాలీ సాలంజి డబ్బులతో మేము పిల్లల్ని చదివించుకునే వాళ్ళం. మా అరిచేతి కష్టాన్ని, మా తల్లుల అరిచేతి కష్టాన్ని తగ్గించారన్న. మేము ఆ డబ్బులు మా పాప పై చదువుల కోసము బ్యాంక్ అకౌంట్లోనే దాచడం జరిగిందన్న. ఇది మీ పుణ్యమన్న. ప్రతి ఒక్క తల్లి కన్నీరుని తుడిచారు, కష్టాన్ని తుడిచారు. అందుకు మీకు ప్రతి తల్లి తరఫున, ప్రతి మహిళ తరఫున మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నానన్న. ఎందుకంటే ఇంత, అలాగే మీ వైఎస్ఆర్ మీ యొక్క మీరు పెట్టిన పాలన వచ్చిన కాడి నుండి అన్న, మేము మా గ్రామంలోనే మాకు సచివాలయం ఉంది, సచివాలయంలో అధికారులు ఉన్నారు, గ్రామానికి వాలంటీర్లు ఇచ్చారు. మేము మీకు అడగలేదన్న, బ్రతమలు అడగలేదు, మీ చుట్టూ మేము తిరగలేదు, అయినా మీరు మా గ్రామానికి మేలు చేశారు, అందుకు మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంతకుముందు పరిపాలనలో ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఆఫీస్ పనులు ఏది జరగాలన్న ఆఫీస్ చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి మా కష్టమంతా వృధైపోయేది. మేము మా గిరిజన ఏరియాల నుంచి ఎంతో మంది గిరిజనులు, వృద్ధులు, వికలాంగులు, సహాయం లేని వారు బయటికి వచ్చి ఆఫీసులు చుట్టూ తిరగలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉండేవన్న, పనులు జరిగేవి కాదు. ఇప్పుడైతే మా గ్రామస్తులకి, వికలాంగులకి, వృద్ధులకి, సహాయం లేని వారికి, బయటికి వెళ్ళలేని వారికి, డబ్బు లేని వారికి అందరికీ గ్రామంలోనే గ్రామస్తుల సమస్యలు పరిష్కారం అవ్వటానికి సచివాలయాన్ని ఇచ్చారు. అందుకు ఎంతో గొప్ప వరంగా భావిస్తున్నామన్న. వాలంటీర్లు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారి సమస్య, వారికి ఏ పనులు అయితే అవ్వలేదు అవి అవ్వాలని, సచివాలయంలో పెట్టడం కోసం ఏమేమైతే కావాలో అవి ఆ కుటుంబానికి తెలియజెప్పి అవి చేస్తున్నారన్న. మీరు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం మా గిరిజనుల్లోనూ చేస్తుందన్న. ఇటువంటి గొప్ప గొప్ప కార్యం మీరు ఇంకా చేయాలని, మీరు చేసే ప్రతి ఒక్క కార్యం భగవంతుడు, ప్రజలు అందరూ ప్రార్థిస్తూ ఉండాలని, భగవంతుడి ఆశీస్సు మీరు తోడుండాలని నేను కోరుకుంటున్నానన్న. మీతోటి మాట్లాడే అవకాశం నాకు దొరికినందుకు ధన్యురాలుగా, అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. ఇట్టి అవకాశం ఇచ్చిన ఇక్కడున్న పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ మీరే మా ముఖ్యమంత్రిగా రావాలని దేవుని ప్రార్థిస్తూ మా కుటుంబం తరఫున, గిరిజనుల తరఫున, గ్రామస్తుల తరఫున హృదయపూర్వకంగా కోరి వేడుకుంటున్నానన్న. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ లాడ్. విశాఖపట్నం కలెక్టర్ రెస్పాండ్ అవ్వండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆఫ్టర్నూన్ వినయ్ సార్. వైజాగ్ లో సార్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద ఎక్కువ బెనిఫిట్ ఉంది సార్, ఎందుకంటే పాడేరు ఏజెన్సీ ప్రాంతం మీకు తెలుసు సార్. జిల్లాలోనే అన్ని జిల్లాల్లోకి అతిపెద్ద ఏజెన్సీ ప్రాంతం సార్. తర్వాత మనకి సప్లాన్ మండల్స్ కూడా ఉన్నాయి సార్, పాడేరు ఏజెన్సీ ప్రాంతం దిగువనే మనకి సప్లాన్ మండల్స్ కూడా ఉన్నాయి సార్, ట్రైబల్ సప్లాన్ మండల్స్. సో ఈ 77 స్టేట్ లో మీరు ఇచ్చిన సంపూర్ణ ప్లస్ మండల్స్ లో 17 మండల్స్ వైజాగ్ ఏజెన్సీలోనే వస్తాయి సార్. అదేవిధంగా ప్రాజెక్ట్స్ పరంగా కూడా సార్ మొత్తం 25 ప్రాజెక్ట్స్ లో 15 ప్రాజెక్ట్స్ సంపూర్ణ ప్లస్ కింద వస్తాయి సార్, పోషణ ప్లస్ కిందకు వస్తాయి. మిగతావన్నీ కూడా ఈరోజు ఆనరబుల్ సీఎం లాంచింగ్ తర్వాత మేము జిల్లాలో లాంచ్ చేయడం జరుగుతుంది సార్. సార్ నియర్లీ 46,594 అంటే అబౌట్ 47,000 పిల్లలు ఈరోజు బెనిఫిట్ అవుతారు సార్, 6 మంత్స్ టు 3 ఇయర్స్. 3 ఇయర్స్ టు 6 ఇయర్స్ ఆల్మోస్ట్ 35,000 సార్. అండ్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఆల్మోస్ట్ 21,000 సార్. సో మేజర్ బెనిఫిషరీస్ మాకు సంపూర్ణ పోషణ ప్లస్ కింద ఏజెన్సీలో హై లెవెల్స్ ఉన్నాయి సార్, మాల్ నరిష్మెంట్.
సో జాన్ నుంచి మనము పైలట్ గా స్టార్ట్ చేసిన పోషణ ప్రోగ్రామ్ ఇప్పుడు పోషణ ప్లస్ అయింది సార్ సో వీ విల్ గెట్ అడిషనల్ బెనిఫిట్ సార్ దీని గురించి మీతో ఇంటరాక్ట్ అవడానికి ఈ రోజు మణి అని వచ్చారు సార్ పాడేరు మండలం నుంచి వచ్చారు సార్ షీ వాంట్స్ టు ఇంటరాక్ట్ విత్ ఆనరబుల్ సీఎం గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారం. నా పేరు శ్రీనాథు మణి. నేను గుడివాడ గ్రామం పాడేరు మండలం విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చానన్నా. నాకు ఒక బాబు ఉన్నాడన్న, తనకి 3 సంవత్సరములు. తనకు కావలసిన సంపూర్ణ పోషణ అనేది అంగన్వాడి కేంద్రం నుంచి అందివ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి నెల నుంచి అమల్లోకి వచ్చిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది మా బాబుకి ఎంతగానో మేలు చేసిందన్న. బాబుకి నెలకి 30 గుడ్లు, 6 లీటర్ల పాలు, 2.5 కేజీల బాలామృతం అనేది ఇవ్వడం జరిగిందన్న. అలాగే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ సంపూర్ణ ప్లస్ అనే పథకాన్ని కూడా మేము పొందబోతున్నామన్న. రోజుకు 1 గుడ్డు ఉడకబెట్టి తినిపిస్తున్నాము, పాలు మరిగించి తాగిస్తున్నాము, అలానే బాలామృతం అనేది లడ్డూలు, దోశలు, పాయాసం ఈ విధంగా ఇవ్వడం వల్ల బాబు ఎంతో ఇష్టంగా తింటున్నాడన్న. అలానే మా బాబు జనవరి నుంచి ఇప్పటి వరకు 10 నుంచి 13.5 కేజీల వరకు బరువు పెరగడం జరిగిందన్న. వ్యాధి నిరోధక శక్తి అనేది ఎంతగానో పెంపొందడం జరిగింది. మా బాబు ఆటపాటల్లో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నాడన్న. పోషకాహార మా గిరిజన ప్రాంతాల్లో పోషకాహారంతో ఎంతో మంది బాధపడుతూ ఉన్నారన్న. ఈ పోషకాహార లోపం వల్ల వచ్చే మెరాస్మస్ పాశ్చార్చర్ అనే వ్యాధులు బారిన పడకుండా మీరు పౌష్టికాహార పథకాన్ని ప్రవేశపెట్టి అంగన్వాడీ పిల్లలందరినీ ఆరోగ్యంగా ఉండేలా తీర్చిదిద్దారన్న. ఇందుకు గాను మా తల్లులందరి తరఫున మీకు కృతజ్ఞతలన్న. అలానే ఈ ఆడపిల్లైనా తల్లవుతుందంటే ఎంతో సంతోషించవలసిన విషయం అన్న. కానీ తను కడుపులో ఉన్నప్పుడైనా బిడ్డ ప్రశ్నించాకైనా పౌష్టికాహారం తినలేక ఎంతో బాధపడుతూ ఉండేదన్న. గతంలో నెలలు నిండకుండా, మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు నెలలు నిండకుండా డెలివరీ అవ్వడం, లేదంటే బరువు తక్కువ గల బిడ్డలు పుట్టడం, గర్భస్రావాలు అవ్వడం ఇలాంటివన్నీ జరిగేవన్నా. మీ పథకం వచ్చిన దగ్గర నుంచి గర్భిణీలందరూ సంపూర్ణ ఆహారాన్ని తీసుకొని మంచి 80% కలిగి ఎనీమియా తగ్గి సుఖపకాంత అవుతున్నారన్న. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తున్నారు, అలానే తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఇల్లు చేరుకుంటున్నారన్న. మా బిడ్డలు గిరిజన ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఉన్న పిల్లలకి అంగన్వాడీ కేంద్రం నుంచి వచ్చే ఆహారం మీద ఆధారపడి బతుకుతున్నారన్న. పాలు గుడ్లు రోజు ఇవ్వాలంటే మా పిల్లలకి మా వల్ల ఏ పనే కాదన్న. కానీ వారు శారీరక మానసిక ఎదుగుదలను గుర్తించి మీరు మాకు పాలు గుడ్లు, బాలామృతం, అలాగే గర్భిణీలకి మల్టీగ్రెయిన్ ఆట, డేట్స్, ఇలాంటి మంచి మంచి పోషక విలువలు కలిగిన మంచి ఆహారాన్ని ప్రవేశపెట్టి వాళ్ళు పోషకాహారానికి లోపానికి గురి కాకుండా మీరు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారన్న. అలాగే మా గొప్ప గొప్ప వాళ్ళు పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, వాళ్ళ మా పిల్లలు ఎప్పుడు నేర్చుకుంటారు, ఎప్పుడు వీళ్ళు బాగుంటారు, వీళ్ళ మానసిక స్థితి ఎప్పుడు దిగుతుందని ఎప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు అన్న. కానీ మీ ఇలా భయపడుతూ ఉన్న టైంలో మీరు మాకు దేవుళ్ళ మంచి అంగన్వాడీని ప్రీ ప్రైమరీ స్కూల్స్ లా మార్చాలి అనే నిర్ణయం తీసుకున్నారన్న. ఇది మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న. అంగన్వాడీ కేంద్రంలోనే మీరు సకల సదుపాయాలతో మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు పెట్టి మంచి పౌష్టికాహారమైన ఆహారంతో పాటు విద్యను కూడా బోధించాలని నిర్ణయించారన్న. ఇందుకు మా అందరి తరఫున మీకు కృతజ్ఞతలన్న. మీరు ప్రవేశపెట్టిన మంచి మంచి పథకాల్లో మా ఇంట్లో మా నాన్నగారికి వృద్ధాప్య ఫంక్షన్ వస్తుందన్న, మా అత్తగారికి వితంత ఫంక్షన్ వస్తుంది, మా అమ్మగారికి చేయుత డబ్బులు వచ్చింది, మా చుట్టాల పిల్లలందరికీ అమ్మఒడి డబ్బులు వచ్చాయన్న. అలాగే గ్రామస్తులందరికీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పట స్థలాలు గుర్తించారు, రైతు భరోసా వచ్చిందన్న. మీరు పెట్టిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే పథకం ద్వారా మా ట్రైబల్ ఏరియాస్ లో వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఉచిత వైద్యాన్ని పెట్టి ఆసుపత్రి ఖర్చు లేకుండా వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ఇల్లు చేరుకునేలా మీరు మాకు మంచి పథకాన్ని పెట్టి మేలు చేస్తున్నారన్న. అలానే మీరు ఇంకా మళ్ళీ మళ్ళీ మాకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని, మీరు ఆయా ఆరోగ్యాలతో ఉండాలని, మీతో డైరెక్ట్ గా మాట్లాడే అవకాశాన్ని నాకు వచ్చినందుకు చాలా గర్వంగా భావిస్తున్నానన్న. ఎప్పటికీ మీరే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నామన్న. మా గిరిజన మహిళలందరి తరఫున మీకు ధన్యవాదములు అన్న. We launch the
నీ పేరేం పెట్టించాలి, నీ పేరేం పేరు బా, నీ పేరేం పేరు బా, అందులో దాని పేరు అందులోని పేరు తుమ్మంటావా తుమ్మంటావా ఇద్దా ఎత్తుకుని ఎత్తుకుని చూడండి కదా గుడ్డు పగులుతాయి గుడ్డు పగులుతాయి ఇంకా చిన్న పిల్లలు మదర్స్ ఇంకా ఉన్నారు ముందు వచ్చి పాకెట్ బుక్ మీనా అమ్మలకి ఇచ్చేసి గట్టిగా మొత్తం అట్ట 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 పిల్లలు కనపడు ఓపెన్ చేసి వేరే ఉన్నాయి ఓపెన్ చేసి వేరే ఉన్నాయి ఇది వాళ్ళకు కిట్ లాగా అందరినీ ఫోటోలు వస్తాయి ఇట్టబ్బా బాగా పట్టుకోవాలి అది బాయ్ 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 లేడీస్ పక్కన ఇప్పకరండి లేడీస్ ఇప్పకరండి వెనక ఇప్పకరండి ఇది చెప్పారు అవుతున్నారు కదా బాయ్ 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 బాయ్
Bye 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 bye. Thank you, ma'am. You want to do concluding remarks? దీనివల్ల అందరికీ మంచి జరగాలని చెప్పి మనసారా దేవుని కోరుకుంటూ ఈ కార్యక్రమం వల్ల ఇంకా ఇటువంటి ఎక్కువగా చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని చెప్పి కూడా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అమ్మా.